प्रधानमंत्री नरेंद्र मोदी जनजातीय गौरव दिवस सदर्भंग मध्यप्रदेश विविध कार्यक्रम भोपाल में महासम्मेलन कार्यक्रम में रेशन आपके ग्राम कार्यक्रम प्रारंभ देशव्याप्त 50 एकलव्य मोडल स्कूल प्रधानमंत्री वीडियो कॉन्फ्रेंस द्वारा प्रारंभ भोपाल आधुनिक राणी कमलापति रेलवे स्टेशन जाति की अंकित दी मरी विवरू आदिवासी वीरुडु बिर्सा मुंडा जयंती संदर्भंगा प्रधानमंत्री नरेंद्र मोदी मध्यप्रदेश निर्वहिंचिन पलु जनजातीय गौरव दिवस कार्यक्रमाल्लो पाल्गोन्नारु। मुंदुगा भोपाल्लो निर्वहिंचिन महासम्मेलन कार्यक्रमंलो रेशन आफ् के ग्राम कार्यक्रम मध्यप्रदेश सिकिल सेल मिशन नु प्रधानि प्रारंभिंचारु। ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని మోదీ తెలిపారు. భారతదేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో గిరిజనులది కీలక పాత్రగా అభివర్ణించిన మోదీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో సజీవత ఉట్టిపడుతూ ఉంటుందని కొనియాడారు. దేశ జనాభాలో గిరిజనుల సంఖ్య 10% ఉన్నప్పటికీ గత పాలకులు వారి సంక్షేమాన్ని మరచిపోవడంతోనే విద్య వైద్యం తదితర రంగాల్లో వారు అంతగా అభివృద్ధి చెందలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సమస్యలపై దృష్టి సారించామని గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గిరిజన వస్త్రధారణలో పాల్గొన్నారు. హర్ వ్యక్తి హర్ సమాజ్ ఆకాంక్షి హోతా హై ఉస్కే సప్నే హోతే హై సాలో సాల్ వంచిత్ రఖే గయే ఇని సప్నో ఇని ఆకాంక్షాఓ కో ఉడాన్ దేనే కీ కోషిశ్ ఆజ్ హమారీ సర్కార్ కీ ప్రాథమికతా హై. आपके आशीर्वाद से आज उन 100 से अधिक जिलों में विकास के आकांक्षाओं को पूरा किया जा रहा है. आज जितनी भी कल्याणकारी योजनाएं केंद्र सरकार बना रही है उनमें आदिवासी समाज बाहुल्य आकांक्षी जिलों को प्राथमिकता दी जा रही है. इतने वर्षों तक जनजातीय क्षेत्रों की बहन बेटियों को पानी के लिए कितना परेशान होना पड़ता था, मुझसे ज्यादा आप लोग इसको भली भांति जानते हैं. मुझे खुशी है कि जल जीवन मिशन के तहत मध्य प्रदेश के ग्रामीण इलाकों में 30 लाख परिवारों को अब नल से जल मिलना शुरू हो गया है और इसमें भी ज्यादातर हमारे आदिवासी इलाकों के ही है. महासम्मेलन కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్లో అత్యాధునిక వసతి సౌకర్యాలతో తీర్చిదిద్దిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను సందర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జెండా ఊపి స్టేషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి భారతీయ రైల్వేలు అత్యంత ప్రాశస్త్యం కలిగినవని అన్నారు. వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచి సంబంధాలను పటిష్టం చేసే రైల్వే శాఖలో మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తుందని అన్నారు. జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని జాతి మొత్తం ఘనంగా జరుపుకుంటున్న వేళ భోపాల్లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ పునఃప్రారంభం చేయటం, రైల్వేలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించటం శుభ పరిణామంగా ప్రధాని పేర్కొన్నారు. భోపాల్ కే ఇస్ ఐతిహాసిక్ రైల్వే స్టేషన్ కా సిర్ఫ్ కాయాకల్ప హీ నహీ హువా హై బల్కి గిన్నోర్ గఢ్ కీ రాణి కమలాపతి జీ కా ఇస్సే నామ్ జుడ్నే సే ఇస్కా మహత్వ భీ ఔర్ బఢ్ గయా హై. आज देश जनजातीय गौरव दिवस मना रहा है. भारत कैसे बदल रहा है, सपने कैसे सच हो सकते हैं, ये देखना हो तो आज इसका एक उत्तम उदाहरण भारतीय रेलवे भी बन रहा है. लेकिन जब देश ईमानदारी से संकल्पों की सिद्धि के लिए जुड़ता है तो सुधार आता ही आता है, परिवर्तन होता ही होता है. ये हम बीते सालों से निरंतर देख रहे हैं. साथियों, देश के सामान्य मानवी को आधुनिक अनुभव देने का जो बीड़ा हमने उठाया है, इसके लिए जो परिश्रम दिन रात किया जा रहा है उसके परिणाम अब दिखाई देने लगे हैं.
బిర్సా ముండా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధాని పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రారంభించారు. జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని స్వాతంత్ర్యం అనంతరం ఇంత ఘనంగా నిర్వహించడం ఇదే తొలిసారి.